నమస్తే, నా పేరు రామ్మోహన్ రావు. నేను తూర్పుగోదావరి జిల్లాలో చేస్తుంటాను. ఈ మన సోషల్ వర్కర్గా చేస్తుంటాను. అంతకుముందు ఎన్జిఓలో చేస్తుండేవాడిని. ఇదే మన ఈ సేంద్రీయ వ్యవసాయం, ఔషధ మొక్కలు, మెడికేటెడ్ ఔషధ విలువలు ఉన్న వడ్లు గురించి, అట్లాగే వెజిట కూరగాయలు, ప్లాంటేషన్స్, అన్నపూర్ణ మోడలు, డిఫరెంట్ మోడల్స్ చేస్తూ ఉంటాను. నోని ప్లాంటు, ఇదేంటంటే నోని ఏంటంటే ఈ ప్లాంట్ అనమాట. ఇదేంటంటే ఇది మన ఆకులు చూపించారా, కొంచెం కిందకి పెట్టండి. ఈ ప్లాంట్ ఏంటంటే ఈ ఫ్రూట్ కనుక మనకి తీసుకుంటే రోజు బీపీ షుగర్ అన్ని జబ్బుల మీద పనిచేస్తుంది. అంటే లావు ఉన్నవాళ్ళు తగ్గుతారు, తక్కువ అదే సన్న ఉన్నవాళ్ళు లావు అవుతారు అన్నమాట. ఇదేంటంటే మన ఇంత పండు ఉందంటే 5 రోజులు తీసుకోవాలి. అంటే ఒక అంగుళం, ఒక అరంగుళం ముక్క వరకే తీసుకోవాలి. అంటే మనకి ఎక్కువ కాస్తుంది, దాన్ని ఎక్కువ తీసుకుంటే ఈ ఫైల్స్ ఉన్న ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏంటంటే చాలా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే బాగా వేట్ చేసే గుణం ఉంది ఇది. ఇది ఏ నెలలో అయినా వస్తుంది. ఇది ఫెన్సింగ్ లాగైనా పెట్టుకోవచ్చు, నీడను కూడా వస్తుంది అన్నమాట. చెట్టు పేరు ఏం పేరు ఒకసారి? చెట్టు పేరు ఇది నోని అనమాట. ఇది మామూలుగా మరి మల్టీ లెవెల్ మార్కెటింగ్ వాళ్ళే 15 లీటర్ 1500 రూపాయలు చేసి అమ్ముతున్నారు. అదే మనం తయారు చేసుకుంటే కేజీ 30 రూపాయలకే మనం తయారు చేసుకోవచ్చు. డైలీ మనం ఈ ఫ్రూట్ని సాంబార్లో కానీ చట్నీలో కానీ వాడుకోవచ్చు. ఓకే, ఇది సఫేది ముసలి అంటే నేల తాడి అంటారు తెలుగులో. అంటే ఇది మన దీంట్లో 2 రకాలు ఉన్నాయి అన్నమాట. తెల్ల నేల తాడి, నల్ల నేల తాడి అంటారు. ఇది చాలా బలవర్తకమైన ఇది. దీని ఏంటంటే రైజోమ్స్ అంటే దుంపలు వేళ్ళు వస్తాయి అన్నమాట. ఈ వేళ్ళు కనుక మనం వాడుకుంటే మంచి బలవర్ధకమైన ఇది అన్నమాట. ఇది ఏంటంటే గిరిజనులు కంటి చూపు వాడతా, కంటి చూపు పెరగటానికి వాడతారు. వేళ్ళు కాకుండా ఆకులే ఏమైనా ఉపయోగపడతాయి? ఓన్లీ వేళ్ళే ఇది మనకు ఉపయోగపడుతుంది అనమాట. ఒకసారి ఆ చెట్టు పేరు మళ్ళీ ఒకసారి. అంటే దీన్ని సఫేది ముసలి అంటారు. సఫేది ముసలి అంటే తెల్ల నేల తాడి. నా పేరు రామ్మోహన్ రావు. నేను తూర్పుగోదావరి జిల్లా విశాఖ జిల్లాలో మన ఏజెన్సీ ఏరియాలో సోషల్ వర్కర్గా చేస్తూ ఉన్నాను. నేను ఈ గత 20 సంవత్సరాల నుంచి మన సేంద్రీయ వ్యవసాయం, ఔషధ మొక్కలు, ఔషధ విలువలు ఉన్న ఓట్లు, అట్లాగే వెజిట పొలుసు, అట్లాగే మనం ఈ ప్లాంటేషన్స్ మీద వర్క్ చేశాను. ఈ ప్లాంటేషన్స్ ఇదేంటంటే రోజుకి 30 నుంచి 70 లీటర్లు కళ్ళు వస్తూ ఉంటుంది. కళ్ళు మనం 20 రూపాయలు లెక్కేసుకున్నా కానీ రోజుకి 600 రూపాయలు వస్తుంది. అంటే నెలకి 18,000 వస్తుంది. 9 నెలలు కళ్ళు వస్తుంది కాబట్టి ఎంత హీనంగా వేసుకున్నా 1,50,000 ఆదాయం వస్తుంది. అది ఇదేంటంటే 9 సంవత్సరాలు వస్తుంది అన్నమాట. ఇది కళ్ళు మనకి మొదలు పెట్టినామంటే మనం చేసే పోషణ బట్టి, నీరును నీరు ఇచ్చేదాన్ని బట్టి 9-10 సంవత్సరాలు కళ్ళు వస్తుంది. అంటే మామూలుగా ఏంటంటే డెల్టా ఏరియాలో ఒకప్పుడు ఉండే తాటి చెట్లు బాగా విపరీతంగా ఉండేవి. ఆ తాటి చెట్లు విపరీతంగా అంటే దాని నుంచి ఆదాయం లేదు, ప్లస్ విపరీతంగా కొట్టేస్తున్నారు. అంటే ఆదాయం లేదని కొట్టేస్తూ ఉన్నారు. ఇది ఎంత హైట్ పెరుగుతుంది అండి? ఇది హైట్ మన కొబ్బరి చెట్టు లాగానే 35-40 అడుగులు హైట్ పెరుగుతుంది. కానీ దీంట్లో ఏంటంటే చెట్టు ఎక్కడం సమస్య అని చాలామంది అపోహ ఉంది. మన ఇప్పుడు చెట్టు ఎక్కకుండానే కిందకి అదే మన ఒక పైప్ పెట్టేసి కింద హౌజ్లోకి కట్టేసి అంటే మన మున్సిపాలిటీ వాటర్ కడుపు హౌజ్లోకి ఎట్లా వస్తుంది, అట్లాగే చెట్టు నుంచి డైరెక్ట్గా ఈ హౌజ్లోకి వచ్చేస్తూ ఉంటుంది. మనకి చెట్టు ఎక్కాల్సిన బాధ అంటే 3 నెలలకు ఒకసారి ఎక్కితే సరిపోతుంది అన్నమాట. ఇదేంటంటే యాక్చువల్గా కాంబోడియా దీని జన్మస్థానం ఏంటంటే కాంబోడియా. కాంబోడియా నుంచి ఇటు శ్రీలంక వచ్చింది, శ్రీలంక నుంచి కేరళ వచ్చి, కేరళ నుంచి మన ఆంధ్ర వచ్చింది. ఇదంతా ఏంటంటే క్రీస్తు శకం 700 సంవత్సరాలప్పుడు మన ఇండోనేషియా నుంచి అదే కాంబోడియా నుంచి మన దేశం వచ్చేసరికి ఎంత టైం పట్టింది. ఇది మన ఇది అంటే ఇది 4 చెట్లు పెంచుకున్నా చాలా ఆదాయంగా ఉంటుంది, ఇది బాగానే ఉంటుంది. నేను షుగర్ పేషెంట్కి దీని బెల్లం ఏంటంటే 450 రూపాయలు ఉంటుంది కేజీ. దీని నుంచి పంచదార, మినీ షుగర్ ఫ్యాక్టరీలు కూడా ఇచ్చేసుకోవచ్చు. ఇదేంటంటే నీళ్లు నిలబడిన భూముల్లోనూ అదే టౌన్ నేల తప్పించి ఎక్కడైనా వస్తుంది అనమాట. దీని లైసెన్సులు ఏంటంటే దీని లైసెన్సులు మనకి ఇన్ని నెట్లో పెట్టుకుంటే 24 అవర్స్లోనే మనకి లైసెన్సులు కూడా వస్తాయి. ఓకే.